కరోనా కారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, క్లీనర్లు, వివిధ పనులు చేస్తున్నటువంటి అనేక మంది సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని వారికి తమ వంతు సాయంగా విఏఆర్ షార్ట్ బుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి సుమారు 50 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణం లక్ష్మీనగర్ వీధిలో గల ప్రైవేటు పాఠశాల సిబ్బందికి ఈ సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ జేకే వెంకటబాబు మాట్లాడుతూ, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిరుపేదలను కష్టకాలంలో ఆదుకుని సహాయం చేసినట్టే అన్ని జిల్లాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. తగ్గకపోయినప్పటికీ ప్రజల్లో అవేర్నెస్ వచ్చి ఇమ్యూనిటీ పెంచుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయ సహకారాలు చాలామందికి సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో మా వస్త్ర వ్యాపార మిత్రుడు శ్రీ వడ్డీ అప్పలరాజు గారు అప్పలరాజు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేసి గతంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం పాఠశాలలు నడపనటువంటి రోజుల్లో పిల్లలు ఎవరు ఇంటి దగ్గరే ఉండిపోయి వాళ్ళ భయం కొద్దీ ఉండిపోతుంటే పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి బస్సులు కానీ క్యాబ్లు కానీ వ్యాన్లు కానీ ఆటోలు కానీ వాటి యొక్క డ్రైవర్స్కి జీతాలు అందక జీతాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక మంచి ఆలోచనతో ఓ మంచి ప్రక్రియతో వాళ్ళందరికీ కూడా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు, క్లీనర్లకు, అసిస్టెంట్ స్టాఫ్స్కి కలిపి సుమారు 50 మందికి ఈరోజు వడ్డీ అప్పలరాజు గారు ఆయన ఆర్థిక వితరణతో 50 మందికి కూడా కిరాణా సామాన్లు, కూరగాయలు, బియ్యం కూడా పంపిణీ చేసి వాళ్ళకి కొన్ని రోజులు తన వంతు సహాయంగా ఆదుకున్నారు. వారికి మా వస్త్ర వ్యాపార మిత్రుడు అందరికీ నమస్కారం. సుమారు 7 మాసాలుగా ఈ కరోనా విజృంభణ తగ్గడం లేదు. ప్రభుత్వం అయితే ఎంతో సహకారం చేస్తుంది, ఎన్నో సహాయం చేస్తుంది, అయినప్పటికీ కూడా చాలా వరకు అవి అందడం లేదు. చాలామంది బాధపడుతున్నారు ఈ తరుణంలో. నాకు కలిగిన ఆర్థిక స్తోమతో, నా స్వంత డబ్బులతో నేను ఈ ట్రస్ట్ తరఫున ఒక 40-50 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాను. ఈ ట్రస్ట్ విఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ నా సొంతంగా నేను స్థాపించింది మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం. ఇది ఈ మా మిత్రులందరూ కూడా నాకు సహకరించారు. మా మెంబర్లు వెంకబాబు గారు, శాస్త్ర ప్రసాద్ మేషారు, గిరి శాస్త్రి గారు, తాండ్ర అప్పలనాయుడు గారు, సిటి నాయుడు గారు, గోపి మేషారు, నా శ్రీనివాసరావు గారు, రవిప్రసాద్, తర్వాత రవి గారు, ఇక్కడ మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు సహకరించి నాకు సహాయం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, నాకు ఆరోగ్యం సరిగా ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా నన్ను